ఈ మూవీలో ఒక అమ్మాయికి పెళ్ళయి, భర్త చనిపోయి ఉంటాడా. అయితే ఆ అమ్మాయి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేక అటు భర్తనే మర్చిపోలేక చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఆ అమ్మాయి జీవితంలో కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతాయి. అయితే చివరికి ఆ మహిళ ఏమవుతుంది, ఆ మహిళకి ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయాలి. గైస్, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను మంచి మంచి మూవీ స్టోరీస్ ని మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ స్టార్టింగ్ లో నీరజ అనే అమ్మాయిని చూపిస్తారు. నీరజ ఒక ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. ఆమెకి బయట పార్టీలకు వెళ్ళడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. లోపల చాలా బాధని అనుభవిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీరజకి కొన్ని రోజుల క్రితమే పెళ్ళయి ఉంటుంది. ఇద్దరు పేరెంట్స్ ని ఎదురించి లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. అందువల్లే వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీస్ కి దూరంగా జీవిస్తూ ఉంటారు. ఇక అంతా సెట్ అయిపోయింది. వాళ్ళిద్దరూ బాగా సంతోషంగా ఉన్నారు అనుకుంటున్న టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా నీరజ భర్త చనిపోతాడు. అప్పటి నుండి నీరజ తన భర్త జ్ఞాపకాలతోనే బ్రతుకుతూ ఉంటుంది. ప్రతిరోజు తన భర్త ఫోటోకి పువ్వుల్ని పెడుతూ ఉంటుంది. తన భర్త ప్లేస్లో వేరొకరిని ఊహించుకోవడం ఇష్టం లేక తన శారీరక కోరికల్ని తీర్చుకోవడానికి ఆన్లైన్లో కొన్ని టాయ్స్ని ఆర్డర్ చేస్తుంది. అలా ఒకరోజు నీరజాని వాళ్ళ పేరెంట్స్ మీట్ అయ్యి, నువ్వు ఇలా ఒంటరిగా ఎన్ని రోజులను ఉంటావు, ఇలా నువ్వు ఇప్పుడే టైం వేస్ట్ చేస్తే రేపటి రోజు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఒంటరిగా జీవించడం మంచిది కాదు, నువ్వు ఇంకొక పెళ్లి చేసుకో అని చెబుతారు. అందుకు నీరజ, ఇప్పటి వరకు నేను నా భర్తని మర్చిపోలేదు, తన జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాను, నా భర్త ప్లేస్లో నేను ఇంకొకరిని ఊహించుకోలేను అని చెప్పేస్తుంది. ఆ మాట విని తన తండ్రి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నీరజ వాళ్ళ అమ్మ, మా తమ్ముడికి ఇంకా పెళ్ళవ్వలేదు, నువ్వు మీ మేనమామనే పెళ్లి చేసుకో అని చెబుతుంది. వాళ్ళ అమ్మ చెప్పిన మాట విని నీరజ కోపం ఎక్కువవుతుంది. నేను పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉండిపోతాను తప్ప అలాంటి మూర్ఖుని మాత్రం పెళ్లి చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేస్తుంది. నీరజ దీన్ని ఆలోచిస్తూ ఆఫీస్లో కూడా సరిగ్గా ఫోకస్ చేయలేకపోతుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత నీరజ ప్రతిరోజు ఒక పార్క్కి వస్తూ ఉంటుంది. అప్పుడు నీరజకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది, నాకు తెలిసిన ఒక సైకియాట్రిక్ నంబర్ ఇస్తాను, అతన్ని మీట్ అవ్వు అని చెబుతుంది. ఇక నీరజ వాళ్ళ ఫ్రెండ్ మాట విని ఆ డాక్టర్ని మీట్ అవుతుంది. ఆ డాక్టర్తో తన రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందో అంతా చెబుతుంది. నీరజ చెప్పింది విని ఆ డాక్టర్, ఇప్పుడు నీ సెక్స్ లైఫ్ ఎలా ఉంది, నీ లైఫ్లో నీకంటూ ఎవరైనా వ్యక్తి ఉన్నాడా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు నీరజ, ఇప్పుడు నేను నా సెక్స్ లైఫ్లో యాక్టివ్గా లేను, నా భర్త నా మనసులో ఉన్నంత వరకు నాకు అలాంటి ఆలోచన రాదు, అలాంటిది నాకు ఇష్టం లేదు అని చెబుతుంది. నీరజ చెప్పింది విని ఆ డాక్టర్ ఒక అడ్వైజ్ ఇస్తాడు. మనం ఉన్న సొసైటీనే మనకి కొన్ని రూల్స్ని పెట్టేసింది. చాలా రోజులుగా మనం ఆ రూల్స్ని ఫాలో అవుతూ మన జీవితంలో లైంగిక సుఖం అనే పదానికే అర్థం మారిపోయింది. నీ భర్త ఇప్పుడు బ్రతికి లేకపోయినా కూడా నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు, అందుకు నువ్వు చాలా గ్రేట్. అయితే మన జీవితం ఎవరి కోసం ఆగిపోకూడదు, ఇక నువ్వు నీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలి. ఇప్పటికే నువ్వు నీ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక జాబ్ కూడా సరిగ్గా చేయట్లేదు, వీలైనంత తొందరగా ఒక మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో అని చెబుతాడు. నిజానికి నీరజ తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకని చెప్పి వేరే వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచన కూడా ఆమెకి లేదు. మరోవైపు నీరజ ఇంట్లో పని మనిషి పని మొత్తం పూర్తి చేసుకుని మాట్లాడుకుంటూ కూర్చుని ఆమె కూడా నీరజతో మీరు ఇంకొక పెళ్లి చేసుకోండి అని చెబుతుంది. తన భర్తని గుర్తు చేసే వస్తువులన్నీ తన నుండి దూరంగా పెడుతూ ఉంటుంది. అయితే నీరజకి ఇవన్నీ ఇష్టముండదు. ఇక ఆఫీస్లో ఆ డాక్టర్ చెప్పిన మాటలన్నీ తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ డేటింగ్ సైట్లో తన కోసం ఒక ప్రొఫైల్ని క్రియేట్ చేసిస్తారు. అయితే నీరజకి దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అలా ఆ రోజు రాత్రి తను ఒంటరిగా ఉన్నప్పుడు తన భర్తతో కలిసి గడిపిన ఆ మూమెంట్స్ని గుర్తు చేసుకుంటుంది. తను తాను సాటిస్ఫై చేసుకోవడానికి తన భర్తని ఊహించుకుని తనకు తాను సుఖపడుతుంది. అదే టైంలో నీరజ వాళ్ళమ్మ కాల్ చేసి పెళ్లి గురించి మళ్ళీ టాపిక్ తెస్తుంది. అయితే నీరజ కోపంగా కాల్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ రిఫర్ చేసిన ఆ డేటింగ్ యాప్ని ఓపెన్ చేసి అందులో ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ అబ్బాయికి మెసేజ్ చేసి పడుకుంటుంది. అలా నీరజ ప్రతిరోజు తన లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఒకరోజు తన భర్త కోసం తీసుకున్న పువ్వుల్ని ఆ పార్క్లోని మర్చి వెళ్ళిపోతుంది. అప్పుడు సురేష్ అనే వ్యక్తి ఆమెను పిలిచి ఆ పువ్వుల్ని ఆమెకి ఇస్తాడు. నీరజ అతనికి థ్యాంక్స్ చెప్పేలోపే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో మనకి సురేష్ లైఫ్ను చూపిస్తారు. సురేష్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. సురేష్ భార్య పేరు లత. లత సురేష్ని చాలా లవ్ చేస్తూ ఉంటుంది. కానీ సురేష్కి తన భార్య లత అంటే ఇష్టముండదు. తన పేరెంట్స్ ఫోర్స్ చేయడంతో ఆమెని పెళ్లి చేసుకుని ఉంటాడు. ప్రతిరోజు ఏదో ఒక రీజన్తో ఆమెని తిడుతూనే ఉంటాడు.
తనకి మూడ్ వచ్చినప్పుడు మాత్రమే తన భార్యతో ఎంజాయ్ చేస్తాడు. మిగిలిన టైంలో కనీసం ప్రేమగా కూడా ఆమెతో మాట్లాడు. మరుసటి రోజు నీరజాకి ఆ టాయ్ ప్రొడక్ట్ పార్సల్ వస్తుంది. అదే రోజు డేటింగ్ యాప్లో పరిచయమైన ఆ అబ్బాయితో మాట్లాడి ఇంటికి పిలిపించుకుంటుంది. అయితే అతనికి కొన్ని కండిషన్స్ పెట్టుంటుంది. ముద్దు పెట్టడం, హగ్ చేయడం, ఎమోషనల్ అయిపోవడం నాకు ఇష్టముండదు, కేవలం మన ఇద్దరి మధ్య సెక్స్ మాత్రమే జరగాలి, ఈ విషయాన్ని నువ్వు ఎవరితో చెప్పకూడదు అని చెబుతుంది. ఆ కండిషన్స్కి ఆ అబ్బాయి కూడా ఓకే అంటాడు. నీరజ ఆ అబ్బాయిని ఇంట్లోకి పిలిచి ప్రేమగా మాట్లాడుతూ తన ఇల్లంతా చూపిస్తుంది. ఆ ఇంట్లో గోడల మీద తన భర్తతో దిగిన ఫొటోస్ చాలా ఉంటాయి. అలా మాట్లాడుతూ వాళ్ళిద్దరూ దగ్గరగా కూర్చున్నప్పుడు సడన్ గా నీరజ పైకి లేస్తుంది. అప్పుడు నీరజ కింద ఒక మ్యాట్ పరిచి దీని మీద మనం ఎంజాయ్ చేద్దాం అంటుంది. అప్పుడు ఆ అబ్బాయి, ఈ కాలంలో నీలాంటి అమ్మాయి దొరకడమే చాలా కష్టం, అలాంటి అమ్మాయిని నేను మీట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. అయితే ఇప్పుడు నేను నీతో ఎంజాయ్ చేయలేను, ఎందుకంటే ఇప్పటికీ నీ భర్త నీ మనసులోనే ఉన్నాడు, అందువల్లే ఈ పని చేయడం నా వల్ల కాదు అని చెప్పి ఆ అబ్బాయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నీరజాకి ఏమీ అర్థం కాదు, నా కోరికను ఎలా తీర్చుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి ఆర్డర్ చేసిన ఆ టాయ్ గుర్తుకొస్తుంది. ఇక దాన్ని తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పార్క్లో జాగింగ్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఆమెకి సురేష్ కనిపిస్తాడు. సురేష్ తన వెనకే రావడం గమనించి అతను తనని ఫాలో చేస్తున్నాడేమో అనుకుంటుంది. అయితే నీరజ కోపంతో అక్కడే నిలబడుతుంది. అయితే సురేష్ మాత్రం తనని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నీరజ రెడీ అయి ఆఫీస్కి వెళ్ళడానికి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అక్కడే దగ్గరలో ఉన్న ఒక షాప్ దగ్గర సురేష్ సిగరెట్ తాగుతూ ఉంటాడు. నీరజ సురేష్ని పదే పదే చూస్తూ ఉంటుంది. అయితే సురేష్ మాత్రం ఆమె వైపు అస్సలు చూడ్డు, తన ఆలోచనలతో బిజీగా ఉంటాడు. అప్పుడు నీరజ, అసలు వీడేంటి ఇక్కడ ఉండే వాళ్ళంతా నన్నే చూస్తున్నారు. అయితే అతను మాత్రం నన్ను ఎందుకు చూడట్లేదు, కారణం ఏమై ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తుంది. ఇక అప్పటి నుండి నీరజకి సురేష్తో మాట్లాడాలి అనిపిస్తుంది. మరుసటి రోజు పార్క్లో సురేష్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పుడు నీరజ ధైర్యం చేసి సురేష్ దగ్గరికి వెళ్ళి నేను మీకు గుర్తున్నానా అని అడుగుతుంది. అప్పుడు సురేష్కి నీరజ గుర్తొచ్చి ఆమెని పరిచయం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇంట్లో సురేష్ భార్య లత తన మ్యారేజ్ ఫొటోస్ని ఇంట్లో గోడ మీద అతికిస్తూ ఉంటుంది. అప్పుడు సురేష్, అందరి ముందు నన్ను ఫూల్ చేయాలి అనుకుంటున్నావా, నీ పల్లెటూరు తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు అని చెప్పేసి ఆమెపై కోప్పడతాడు. ఇక మరుసటి రోజు నుండి నీరజ సురేష్ ఇద్దరు రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటారు. ఇక నీరజ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళంటి పని మనిషికి రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి అని తెలిసి దాని గురించి ఆమెని అడుగుతుంది. అందుకు ఆ పని మనిషి, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, అయితే తన పేరెంట్స్కి నేనంటే ఇష్టం లేదు, నా భర్త కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేవాడు, అందుకే నేను అతన్ని వదిలేశాను అంటుంది. అందుకు నీరజ, మరి రెండో పెళ్లి చేసుకున్న తర్వాత నీ లైఫ్ అతనితో బాగుందా, మొదటి భర్త నీకు గుర్తుకు రావట్లేదా అని చెప్పేసి అడుగుతుంది. అందుకు ఆ పని మనిషి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న వ్యక్తి నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, నా మొదటి భర్త కూడా నాకు అప్పుడు గుర్తుకు వస్తూ ఉంటారు, అలా అని చెప్పి అతన్నే తలుచుకుంటూ నా సమయాన్ని వృధా చేసుకోలేను అని చెబుతుంది. ఆ పని మనిషి మాటల్ని విని నీరజ కూడా రియలైజ్ అవుతుంది, నా లైఫ్లో నేను కూడా మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ సురేష్ అండ్ నీరజ మధ్య ఉన్న ఆ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళిద్దరూ ఆఫీస్ అయిపోయిన తర్వాత ప్రతిరోజు పార్క్లో మీట్ అవుతూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు బాగా అర్థం చేసుకుంటారు, అంతా తెలుసుకుంటారు. సురేష్ కోరుకుంటున్న ఆ లక్షణాలన్నీ నీరజలో ఉంటాయి. అందువల్లే సురేష్ నీరజాన్ని ప్రేమించడం మొదలు పెడతాడు. మరోవైపు లత సురేష్ని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అయితే సురేష్ ఏమో లతని కేర్ కూడా చేయడు. అలా ఒకరోజు పని మనిషి నీరజకి వాడిపోయిన పువ్వుల్ని చూపిస్తుంది. అంటే కొద్ది రోజులుగా నీరజ తన భర్త కోసం పువ్వుల్ని కొనడం మానేసి ఉంటుంది. నా భర్త కోసం నేను పువ్వులు తీసుకురావడం కూడా మర్చిపోయాను అని చెప్పి బాధపడుతుంది. అలా ఒకరోజు నీరజ సురేష్కి కాల్ చేసి, నీ దగ్గర నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడాలి, అయితే అది ఎలా చెప్పాలి అనే విషయం నాకు తెలియట్లేదు అంటుంది. నీకు చెప్పడానికి మొహమాటంగా ఉంటే వాట్సాప్లో నాకు మెసేజ్ చెయ్యి అని సురేష్ అంటాడు. అప్పుడు నీరజ వాట్సాప్ ఓపెన్ చేసి నర్వస్గా ఫీల్ అవుతూ మెసేజ్ని టైప్ చేస్తుంది. నా ఫిజికల్ డిజైర్స్ని నువ్వు తీరుస్తావా అని అడుగుతుంది. సురేష్ ఈ మెసేజ్ని చూసి షాక్ అయిపోతాడు. ఆమెని తప్పుగా అర్థం చేసుకుని అప్పటి నుంచి ఆమెని ద్వేషించడం మొదలు పెడతాడు. అదే రోజు సాయంత్రం నీరజ పార్క్లో కూర్చుని అతని ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు సురేష్ నీరజ దగ్గరకు వచ్చి, నేను నిన్ను ఒక మంచి సాంప్రదాయమైన అమ్మాయి అనుకున్నాను, అయితే నీ నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది అని చెప్పేసి నేను కల్లో కూడా అనుకోలేదు, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సురేష్ అన్న మాటలు నీరజ మనసు లోతుల్లోకి వెళ్ళి గుచ్చుకుంటాయి. ఆమె తనను తాను నిందించుకుంటుంది.
సురేష్ ఆ రోజు రాత్రి మందు తాగుతూ ఆ విషయాన్ని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు. ఇక ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురు పడినా కూడా సురేష్ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఒకరోజు నీరజ సురేష్ బైక్ ఆపి నేను నీతో మాట్లాడాలి అంటుంది. అలా బైక్లో వెళ్తూ ఉన్నప్పుడు నీరజ సురేష్కి తన ప్రాబ్లమ్స్ గురించి మొత్తం చెబుతుంది. నా భర్త చనిపోయిన తర్వాత నేను ఎవరిని లవ్ చేయలేదు, అయితే ఫస్ట్ టైం నాలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ నీతో షేర్ చేసుకున్నాను. అయితే నువ్వు మాత్రం నా ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా నా మీద కోపంతో వెళ్ళిపోయావు, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా అని చెప్పేసి అంటుంది. అప్పుడు సురేష్కి నీరజ ఫీలింగ్స్ అర్థమవుతాయి. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సురేష్ తన భార్యతో ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. అయితే ఈసారి లత వద్దు అంటుంది. మన పెళ్ళి అయినప్పటి నుంచే నేను చూస్తున్నాను, మీరు కేవలం నన్ను ఒక బొమ్మలా ట్రీట్ చేస్తున్నారు, ఎప్పుడైనా నా ఫీలింగ్స్ని మీరు అర్థం చేసుకున్నారా అని చెప్పేసి అడుగుతుంది. అందుకు సురేష్, ఈరోజేంటి నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు, మనకు పెళ్ళయ్యి ఈరోజుతో 5 సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా మన మధ్య మాట్లాడడానికి ఏముంటాయి, నువ్వు చెత్త సీరియల్స్ చూస్తూ పూర్తిగా చెడిపోయావు అని చెప్పేసి కోపంగా పడుకుంటాడు. మరుసటి రోజు సురేష్ తన డిసిషన్ చెప్పడానికి నీరజకి మెసేజ్ చేస్తాడు. నేను నీతో ఎంజాయ్ చేసి నీ కోరికల్ని తీరుస్తాను అంటాడు. ఇక నీరజ సంతోషంతో ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడికి వాళ్ళ మామగారు వచ్చేసి ఉంటారు. తనని లోపలికి తీసుకెళ్లి ఇల్లు మొత్తం చూపిస్తుంది. తన కొడుకు ఫోటోలు ఇప్పటికే గోడ మీద ఉన్నాయి అని చెప్పేసి నీరజ వాళ్ళ మామగారు చాలా ఫీల్ అవుతారు. వాళ్ళ మామగారికి నీరజ అన్నం వడ్డిస్తుంది. నీరజ భర్త చనిపోయినప్పటి నుంచి ఆ ఇంటికి ఎవ్వరూ రాలేదు. ఫస్ట్ టైం వాళ్ళ మామగారే వచ్చుంటారు. అప్పుడు నీరజ వాళ్ళ మామగారితో, నేను మీకు కూతురు లాంటిదాన్ని, మీరు ఎప్పుడైనా ఈ ఇంటికి రావచ్చు అంటుంది. అప్పుడు నీరజ వాళ్ళ మామగారు, నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు మాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు, అయితే నా కొడుకు చేసిందే కరెక్ట్, నిన్ను పెళ్లి చేసుకుని మంచి పని చేశాడు, అయితే ఇప్పుడు నా కొడుకు ఈ ప్రపంచంలో లేడు, ఇక నువ్వు నీ లైఫ్లో మూవ్ ఆన్ అయిపో అని చెబుతాడు. ఈ మాటలు విని నీరజ సురేష్తో మాట్లాడాలి అనుకుంటుంది. ఇప్పుడు నేను చేస్తున్నది కరెక్టేనా అని చెప్పేసి సురేష్ని అడుగుతుంది. అందుకు సురేష్, నువ్వు చేస్తుంది కరెక్టా రాంగా అని చెప్పేసి నేను చెప్పలేను, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి నేను ఒప్పుకుంటాను అంటాడు. ఆ మాట విని నీరజ ఆలోచిస్తూ సాయంకాలం అయిపోతుంది. ఇక నీరజ అతన్ని తన ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కరెంట్ ఉండదు. ఇక వాళ్ళిద్దరూ టెంప్ట్ అయిపోయి రూమ్లోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ రకంగా నీరజ తన డిజైర్స్ని తీర్చుకుంటుంది. సురేష్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. ఇక సురేష్ అంతా పూర్తి చేసి ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు కరెంట్ వచ్చేస్తుంది. ప్రతిరోజు సురేష్ భార్య లత ఇంట్లో ఫొటోస్ని ఎలా డెకరేట్ చేస్తుందో నీరజ కూడా తన ఇంట్లో అలాగే డెకరేట్ చేస్తుంటుంది. నీరజ ఇంటిని చూసి సురేష్కి తన ఇల్లు గుర్తుకొస్తుంది. అయితే సురేష్ తన భార్యని ఒక పల్లెటూరు అమ్మాయి అని చెప్పేసి ఇన్ని రోజులు కేర్ చేయలేదు. అయితే ఆమె పల్లెటూరు నుంచి వచ్చినా ఇంటిని మాత్రం చాలా బాగా చూసుకుంటూ ఉండేది. అప్పుడు సురేష్కి తన భార్య ప్రేమ అర్థమవుతుంది. ఇంటికెళ్ళి తనని ప్రేమతో మాట్లాడిస్తాడు. తొందరగా భోజనం రెడీ చేయి, ఇద్దరు కలిసి తిందాం అంటాడు. ఈ మాటలు విని లతాకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. అలా ఆమె ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు వెనకాల నుండి వచ్చి హగ్ చేసుకుంటాడు. తన భార్యని క్షమించు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటాడు. అలా సురేష్కి తన చేసిన తప్పు గుర్తొచ్చి తన భార్యని ప్రేమించడం మొదలు పెడతాడు. ఇటువైపు నీరజ రోజు రోజుకి తన భర్తని మర్చిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ ఇంటిని తనకు ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేస్తుంది. తన భర్త ఫొటోస్ అన్నిటినీ తీసేస్తుంది. తన లైఫ్లో మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పేసి డిసైడ్ అవుతుంది. ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అయిపోతుంది. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. గైస్, ఎలా అనిపించింది ఈ మూవీ స్టోరీ? నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.